గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా హైదరాబాద్ జూబీ హిల్స్లోని తన నివాసంలో ఎంపీ రంజిత్ రెడ్డి మొక్కలు నాటారు సీఎం కేసీఆర్ ప్రారంభించిన హరితహారం స్పూర్తితో ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేపట్టారని చెప్పారు దేశ విదేశాల్లోనూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ను స్వీకరించి మొక్కలు నాటుతుండడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ఎంపీలు అసదుద్దీన్ ఓవైసీ తేజస్వి సూర్య థరూర్ గల్లా జయదేవ్ గౌతమ్ గంభీర్ మిమీ చక్రవర్తులను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కోసం నామినేట్ చేశారు నా తోటి పార్లమెంటేరియన్ రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అని చెప్పి ఎంచుకొని ఈ లాస్ట్ సిక్స్ ఇయర్స్ నుండి చేసి ఇప్పటివరకు ఇన్ని ఇంతమంది ఒక్కొక్కరిని ట్యాగ్ చేసుకుంటూ ఈ చైన్ ఇట్లా కంటిన్యూ కావాలని చెప్పి అండ్ ఐ రియలీ కంగ్రాజులేట్ సంతోష్ గారు నిజంగా ఇంత మంచి పథకాన్ని ఎంచుకొని ఇంత మంచిగా స్ప్రెడ్ చేసుకుంటూ ఇంత మంచిగా ఆర్గనైజ్ చేసుకుంటూ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఏం లేకుంటే చేసేది చాలా తక్కువ మంది అండ్ అండ్ రియల్లీ అప్రిషియేట్ అండ్ కంగ్రాజులేట్ మిస్టర్ సంతోష్ కుమార్ ఎంపీ రాజ్యసభ ఇది ఇట్లా కంటిన్యూ కావాలంటే మేము ఇంకా కంటిన్యూ చేసుకుంటూ అందరికీ ట్యాగ్ చేయాలి కాబట్టి నేను ఇంకా నాకు శ్రీనివాయిట్లగారు ట్యాగ్ చేశారు నేను ఇప్పుడు రాబోయే రోజుల్లో హానరబుల్ మినిస్టర్ గిరిరాజ్ సింగ్ గారు మినిస్టర్ ఆఫ్ యానిమల్ హస్బెండ్రీని తేజస్వి సూర్య గారు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఫ్రమ్ కర్ణాటక అసౌద్దీన్ ఓవెస్ గారు ఎంఐఎం మెంబర్ తర్వాత మిమి చక్రవర్తి తృణమూల్ కాంగ్రెస్ నుండి శశితరూర్ గారు సీనియర్ పార్లమెంటేరియన్ తర్వాత గల్లా జయదేవ్ గారు తో పర్సనల్ వీళ్ళందరితో పర్సనల్ మాట్లాడి వీళ్ళు ఇట్లా కంటిన్యూ చేస్తూ పోతుంటే ఇంకా రాబోయే రోజుల్లో వీఆర్ డెఫినెట్లీ ఆన్సరబుల్ అన్నదానికి పక్కకు పెట్టి మన మన వంతు మనం డెఫినెట్గా తోడ్పడదాం